నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీలో కీలక ఎంపీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? ఆయన వేరే పార్టీలోకి వెళ్తున్నారా? అయితే ఇప్పుడు ఈ కీలక ఎంపీ ఎవరు? వేరే పార్టీలోకి ఎందుకు వెళ్ళబోతున్నారు? ఎందుకు ఈ వైసీపీకి దూరంగా ఉంటున్నారు? ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీలో నుంచి వెళ్ళి ఒక కీలక ఎంపీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, వైసీపీకి దూరంగా ఉంటున్నారు, వేరే పార్టీలోకి జంప్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరా ఎంపీ, ఏ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు, అండ్ ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టారు అసలు? ఓటుకు ఒక జంప్ అవుతున్నారు. అవును సార్. ఇప్పుడు మరి ఎవరైనా మనం లెక్కేస్తాము, ఏ విధంగా వాళ్ళ యొక్క ఆచూకీ బయట పెడతాము. ఇప్పుడు లేటెస్ట్గా నువ్వు చెప్తోంది ఎవరి గురించి అనమాట, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన నెల్లూరు ఎంపీగా కంటెస్ట్ చేపిస్తారు అని అంటున్న దీంట్లో ఆయన ఏంటి ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడో మనం ఇంతకుముందు కూడా ఇట్లా అనేక మంది చూసాం. ఏది వీళ్ళకేమో పోటీ చేయడం ఇష్టం లేదు, ఆయన ఏమో పోటీ చేయమని బలవంతం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అభ్యర్థులు దొరక్క జుట్టు బీక్కుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఆలోచించకుండా ఇప్పుడు చివరిదాకా దీన్ని ఇలా చేసుకుని ఇప్పుడేదో చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా అటు ఇటు ఈ మార్పులు చేర్పుల వల్ల ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎందుకు కలిగాడు? ఎందుకెలిగాడంటే ఆయన కొంతమంది లిస్ట్ ఇచ్చాడు. తన పోటీ చేయాలంటే ఆ లోక్సభ పరిధిలో పలానా వాళ్ళైతే పోటీ చేస్తా లేకపోతే చెయ్యను అన్నాడు. ఇది ఇప్పుడుది కాదు, దగ్గర 4 రోజుల నుంచి ఈ పంచాయతీ నడుస్తుంది. అనిల్ కుమార్ యాదవ్ అక్కడ పోటీ చేయడానికి వీలు లేదన్నాడు. నెల్లూరు సిటీలో అతని మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. మళ్ళీ అతను చంద్రబాబుని తెలుగుదేశాన్ని విపరీతంగా తిట్టడం దుర్భాషలు మనం చూసాం. అనిల్ కుమార్ యాదవ్ అని తప్పించి ఎటు పంపారు, అతని నరసరావుపేట ఎంపీగా వేయమన్నారు. అతనికి ఇష్టం లేదు, అతను అక్కడే పోటీ చేయాలని. ఇక విధి లేని పరిస్థితుల్లో దానికైనా ఒప్పుకున్నట్టుగా మనం చూసాం. మరి వేమిరెడ్డి అడిగిందే చేశారు కదా, మరి ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడు ఫోను అంటే ఆ స్థానంలో తన భార్యను పెట్టాలని వేమిరెడ్డి యొక్క ఉద్దేశం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంత్ రెడ్డి, ఇప్పుడు ఆమె టీటీడీ బోర్డు కూడా మెంబర్. ప్రశాంత్ రెడ్డిని పెట్టమన్నాడు, దానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేడు. మామూలుగా పోనీ ముస్లింస్లో ఇవ్వాలనుకుంటే ఏదో వాచ్ కంపెనీ యజమాని ఎవరో ఉన్నాడు అతనికి ఇవ్వమన్నాడు. ఈయనేంటి డిప్యూటీ మేయర్కి ఇచ్చాడు. నెల్లూరు సిటీ డిప్యూటీ మేయర్కి ఇచ్చేసరికి మరి ఆయన అలిగాడు. ఈ అలకలు ఇవన్నీ కూడా మనం గత 4 రోజులుగా చూస్తున్నాం. ఫస్ట్ కర్నూలు ఎంపీగా మంత్రి జయరామ్ని పోటీ చేయమన్నారు, ఆయన ఏంటి ఆలూరు ఎమ్మెల్యేగానే వేస్తానంటాడు. అతను అబ్స్కాండ్ 100 రోజులు అసలు అంతులేడు. దగ్గర ఏది ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. మొన్న క్యాబినెట్ మీటింగ్ వచ్చినప్పుడు కూడా అందరు అడిగారు ఏంటి అసలు ఏంటి పత్తా లేకుండా పోయావు జయరామ్ అని. ఆ గుమ్మనూరు జయరామ్ని అడిగితే అండర్ గ్రౌండ్ అని చెప్పారు. అండర్ గ్రౌండ్ ఎవరు వెళ్తారు? పోలీసు వేధింపులు తీవ్రంగా ఉంటే తట్టుకోలేక ప్రాణభయంతో మావోయిస్టులు అండర్ గ్రౌండ్కి వెళ్ళటం చూసాము, ఫ్యాక్షనిస్టులు అండర్ గ్రౌండ్కి వెళ్ళటం చూసాము. లేదు వీళ్ళ యొక్క హింస విధ్వంసాలు తట్టుకోలేక ప్రతిపక్షాలు ఏమన్నా అండర్ గ్రౌండ్కి వెళ్తారు మనం చూసాం. కొండపల్లి సీతారామయ్య, పుచ్చలపల్లి సుందరయ్య అప్పట్లో ఈ రజాకార్ మూమెంట్లో ఈ నక్సలైట్లను వేటాడుతున్నప్పుడు అనేక సందర్భాల్లో ఈ పదం వినపడేది, అండర్ గ్రౌండ్కి వెళ్ళాం. ఇప్పుడు మంత్రులే అండర్ గ్రౌండ్కి వెళ్తున్నారు అంటే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాజాగా అండర్ గ్రౌండ్కి వెళ్ళాడా? ఫోన్ స్విచ్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? అంటే ఇంకొకటి ఏంటంటే సార్, పార్టీ మారుతున్నారని కూడా వినిపిస్తుంది. అంటే టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి వినిపిస్తుంది. ఇందులో వాస్తవం ఉందంటారా సార్? మరి 10 ఏళ్ల క్రితం నుంచే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం వాళ్ళతో టచ్లో ఉన్నాడు. అంటే ఏంటంటే గతంలో ఎన్నికల్లో కూడా అతనే తెలుగుదేశం పార్టీ నెల్లూరు ఎంపీ క్యాండిడేట్ కావాల్సిన వ్యక్తి. అతనికి వల వేసి జగన్మోహన్ రెడ్డి తను లాక్కున్నాడు, ఏదో రాజ్యసభ ఇస్తానని చెప్పి కొంత అమౌంట్సే వాడుకున్నట్టున్నారు.
ఈ గత కొంతకాలంగా ఇక ఆయనే రీజనల్ కోఆర్డినేటర్గా చేశారు. వీళ్ళు పంచుకున్నారు కదా స్టేట్ మొత్తం, ఏది ఒక 5-6 సీఎం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, రామసుబ్బారెడ్డి, ఈ దీంట్లో ఈయన కూడా కొంత వాటా ఉంది. ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా 2 జిల్లాలు అప్పచెప్పినట్టున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక సమన్వయకర్త అని ఇన్ఛార్జీలు, వీళ్ళందరూ రీజనల్ కోఆర్డినేటర్స్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జంప్ అయ్యాడంటే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అండర్ గ్రౌండ్కి వెళ్ళాడంటే, ఫోన్ స్విచ్ ఆఫ్ వేసాడంటే, ఇక 175 మూసేసుకోవటం, 25 పార్లమెంట్ సీట్లు జెండా ఎత్తేసినట్టే అన్నమాట. అంటే వైసీపీ ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండానే తెల్ల జెండా ఎత్తేస్తుంది. ఎందుకు సార్ ఇంత కొరత, అసలు ఎందుకు ఇంత అసంతృప్తి? సీట్ ఇచ్చినా అసంతృప్తిగానే ఉన్నారు, ఇవ్వకపోయినా అసంతృప్తిగానే ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది? అసలు లోపల ఏంటి జరుగుతుంది? వాళ్ళు ఓడిపోతామని వాళ్ళకి తెలిసిపోయిందా ముందే? ఇట్లాంటి ఒక రైట్ వేలో ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఎవరైనా గెలుస్తారు అంటే టికెట్ల కోసం ఎగబడతారు. ఇప్పుడు బెల్లం చుట్టూ ఈగలు చేరుతాయి, అధికారం చుట్టూ వీళ్ళంతా పవర్ మాంగర్స్ చేరుతారు. ఏది అధికార దాహంతో ఉన్న వ్యక్తులు వీళ్ళంతా కూడా ఎక్కడ అధికారం ఉంటే అటు చేరిపోతారు అన్నమాట. ఇప్పుడు అధికారం వైసీపీ చేజారుతోంది, ఇక వైసీపీని నమ్ముకుంటే కుదరదు, ఇది మునిగిపోయే పడవ దూకేస్తున్నారు అన్నమాట. వరుస పెట్టి అందరూ దూకుతున్నారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా దూకేశాడా అని అడుగుతా ఉన్నాడు. గుంటూరు పార్లమెంట్ ఉందమ్మా, గుంటూరు పార్లమెంట్కి ఫస్ట్ ఎవరిని డిక్లేర్ చేశారు? అంబటి రాయుడు. ఆయన ఎవరో క్రికెటర్, అతను పిలిచి చేసుకోమంటే పాపం అతను అమరావతి అంతా తిరిగాడు, ఆ రాజధానిలో ఆ ఉద్యమం వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాడు. అట్లా అన్నీ చూసి గుంటూరు లోక్సభకి అతను సన్నద్ధం అయ్యేటప్పటికి ఏం జరిగింది, మచిలీపట్నం బెల్లు కొట్టింది, అక్కడ బాలశౌరి కాడి కింద పడేశాడు. అంటే ఫస్ట్ అండర్ గ్రౌండ్ బాలశౌరి వెళ్ళిపోయాడు, అంటే ఫోన్ స్విచ్ ఫస్ట్ బాలశౌరి అనమాట. అది చేతులారా చేసుకున్నదే కదా బాలశౌరి. రేవంత్ రెడ్డి ఏదో ముఖ్యమంత్రి అయ్యాడు కదా అని చెప్పి తన ఎంపీలందరికీ పార్టీ ఇస్తే ఇతను వెళ్ళాడు. రేవంత్ రెడ్డి పార్టీ ఇస్తే వెళ్తావా, అతన్నే బీఫామ్ అడుగను ఏదో అనేసరికి అతను అవమానంగా భావించి పవన్ కళ్యాణ్ కలిశాడు. ఇప్పుడు జనసేన క్యాండిడేట్ అంటున్నారు మచిలీపట్నం, ఆ మచిలీపట్నంలో కంటెస్ట్ చేయమన్నారు ఇతన్ని అంబటి రాయుడు. గుంటూరు వదిలే మచిలీపట్నంలో కంటెస్ట్ చేయంటే అతనికి ఏమనిపించింది, ఓహో ఇదేదో వేరే తిరగా మరకా అన్నట్టుగా అనిపించేసి ఇక మన వల్ల కాదని హాయిగా ఎందుకులే ఐపీఎల్ ఆడుకుందాము ఏది క్రికెట్ అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు జనసేనలో చేరలేదా సార్ మరి అంబటి రాయుడు గారు? అంటే మాట్లాడే మంతనాలు అయితే జరిగినాయి కదా, మరి ఇప్పుడు లేరంటారా జనసేన? ఇంకా అతను కలిసి పవన్ కళ్యాణ్కి సంఘీభావం చెప్పేసేసి ఇంకా అతను అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏంటి అయోధ్య రామిరెడ్డిని అడిగాడు, గుంటూరు సీట్కి మీ బావమరిది అతను ఎవరు ఉన్నాడు కదా ఇంతకుముందు ఎంపీగా పోటీ చేసి తెలుగుదేశం తరఫున కూడా ఉన్నాడు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని కంటెస్ట్ చేయమన్నారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కాడి కింద పడేసాడు, అంటే నీ భాషలో అండర్ గ్రౌండ్. అప్పుడే ఏం జరిగింది, అప్పుడు గుంటూరులో ఉమ్మారెడ్డి కొడుకుని పెట్టుకున్నారు, ఎవరు దొరక్క అభ్యర్థులు లేక ఉమ్మారెడ్డి వెంకటేశ్వర కొడుకు ఉమ్మారెడ్డి వెంకటరమణ అతను ఎక్కడ హైదరాబాద్ ఆయన పిలిచారన్నమాట. అతను గనక పార్లమెంట్ టికెట్ ఇస్తున్నారు అంటే అర్థం ఏంటి, ఉమ్మారెడ్డి అల్లుడు ఉన్నాడు పొన్నూరు నరేంద్ర మీద గెలిచిన అతను రోసయ్య, అతను చీటీ జరిగిపోయినట్టే ఇవ్వరు కదా ఇద్దరికి కూడా. ఇట్లా మొత్తం అన్ని పార్లమెంట్లు కూడా ఇప్పుడు 6 లిస్టులు ఇచ్చాడు, 6 లిస్టులలో 64 మంది ఎమ్మెల్యేలు, దగ్గర 14 మంది ఎంపీలు మార్చేశాడు, అటు ఇటు చేసి పారేశాడు. పిచ్చి పిచ్చిగా పిచ్చాట ఆడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని పిచ్చి ఆట అంటాం. అతను ఏంటంటే ఆట చేతగాక ఓడిపోతానని ముందే తెలిసి మొత్తం చిందరవందర చేసుకుంటున్నాడు, అతను జుట్టు బీక్కుంటున్నాడు, వీళ్ళ జుట్టు బీకుతున్నాడు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ అతనేంటి, 4.5 ఏళ్లలో అతనికి 2 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు అంట. అతను కూడా బీసీ ఎంపీ, జగన్మోహన్ రెడ్డితో నాకు పొసగదు అని చెప్పి అతను కాడి కింద పడేశాడు. వరుస పెట్టి నీకు ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఇవాళ గుంటూరు వైసీపీ ఎంపీ, అతనే కావాలని ఎమ్మెల్యేలంతా అడిగారు. వైసీపీ ఎమ్మెల్యేల మాట ఇతనికి లెక్క లేదు జగన్మోహన్ రెడ్డికి, ఏం వాడేవంత మొగాడా అంటాడు.
మా ఆవిడ కృష్ణదేవరాయలకి పరిస్థితి అర్థం చేసుకున్నాడు, తెలుగుదేశం వైపు వెళ్ళిపోతున్నాడు. ఎందుకు ఇంకా నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో ఆగలేదు కదా, పక్కనే ఒంగోలు ఉంది, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అతను సేమ్ ఎపిసోడే కదా. మాగుంట శ్రీనివాసులు రెడ్డే కావాలి అని బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబట్టాడు. ఒంగోలులో మొత్తం అందరినీ గెలిపించడమే కాదు, నెల్లూరులో కూడా అతని ప్రభావం ఉంటుంది. అతన్ని పెట్టమంటే ఏం మాగుంట ఏమైనా మొగోడా అంటాడు. నేను ఎవరిని పెడితే వాళ్ళే పోటీ చేయాలి, కుక్కను పెట్టినా నేను గెలిపిస్తాను అనేటటువంటి ఒక పొగరు, ఒక అహంభావంతో కళ్ళు మూసుకుపోయి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ పిచ్చి ఆట ప్రజలు ఇతను కళ్ళు తెరిపించే రోజు దగ్గరలో ఉంది. రైట్ సార్, రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.